సార్ ఇప్పుడు అంటే కేసీఆర్ వేల కోట్ల అవినీతి చేస్తున్నాడు అనేది ఆరోపణలు కానీ ఎందుకు నిరూపించలేకపోతున్నా నిరూపించేందుకు లేరండి నిష్పక్షపాతమైన ఎంక్వైరీ ఎక్కడ జరుగుతుంది అదే ఎందుకు జరగదు ఎందుకు ఎట్లా జరుగుతుంది అండి ఇప్పుడు బీజేపీ ఇప్పుడు ఎప్పుడు దాదాపు ఒక ఏడాది క్రితం నేను చెప్పినాను ఏమైనా బీజే బీజేపీ బీఆర్ఎస్ ఇవి రెండు ఒకటే ఎందుకంటే బీజేపీ కేసీఆర్ను వాడుకొని ఏదో రకంగా అధికారంలో ఉండాలని ట్రై చేస్తుంది ఎందుకంటే టూ థౌజండ్ ఎయిటీన్ ఎలక్షన్స్ని కేసీఆర్ మోడీతో జతయి మోడీ ఒప్పించి ముందుగా ఎలక్షన్ పెట్టించుకొని తను మళ్ళీ అధికారంలోకి రావడానికి కృతజ్ఞత ఆ తర్వాత కొంతసార్లు దగ్గర ఉన్నట్టు కొంత దూరం ఉన్నట్టు కొంత దగ్గర ఉంటుంది దూరం ఇది అంత ఉత్త డ్రామా దిస్ ఇస్ ఓన్లీ ఫర్ పబ్లిక్ కన్జంప్షన్ బై బై ఏ బేసిక్ టెంపర్మెంట్ కేసీఆర్ ఇస్ క్లోజ్ టు బీజేపీ అన్నారా ఆయన మనస్తత్వం కానీ ఆయన ఆలోచన అంత ఫ్యూడల్ అంటే అది మనం డైరెక్ట్గా చెప్పలేం కానీ ఒకరి మాత్రం నేను చెప్పగలను బండి సంజయ్ ని మార్చడం ద్వారా బీజేపీని నిర్వీర్యం చేయడంలో మాత్రం బీజేపీ అధిష్టాన వర్గం ఒక బ్రహ్మాండమైన రోల్ ప్లే చేసింది బండి సంజయ్ గనుక అట్లనే ఉండుంటే ఈ రోజు పరిస్థితి చాలా డిఫరెంట్ గా ఉంది వాస్తా బండి సంజయ్ని మార్చడం అనేది నేను ముందే పసిగట్టి చెప్పినా కూడా బండి సంజయ్ని మారుస్తారు మార్చిన తర్వాత బీజేపీ గ్రాఫ్ మొత్తం పడిపోద్ది అని చెప్పిన ఇటీవల కాలంలో మళ్ళీ బండి సంజయ్ని కొద్ది దగ్గర తీసినట్టుగా మీకే ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా పబ్లిక్ షోలు అవి ఇవి చేస్తున్నారు కదా అదంతా అవుతుంది అదంతవుతా బోగస్ ఏంటి సార్ మీకు వచ్చే ఒక ఆరు ఏడు చార్జ్షీట్లలో కవిత రోలు చాలా క్లియర్గా రాసినారు ఛార్జ్షీట్లలో ఈమె పేరు పొందుపరచబడింది సిబిఐ దాంట్లో బట్ అయినా సరే ఆమె మీద యాక్షన్ తీసుకుంటారు ఇప్పుడు నేను అనేది ఏంటంటే ప్యారిటీ అనేది ఒకటి ఉంటుంది ఒక నేరంలో ఇమిడి ఉన్నటువంటి నేరస్తులని ఒకే రకంగా చూడాలంటారు ఇప్పుడు ఇదే లిక్కర్ స్కామ్లో ఢిల్లీ ప్రభుత్వంలో అక్కడ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిని అక్కడ హెల్త్ మినిస్టర్ సత్యేంద్ర జైన్ని వాళ్ల పట్ల కేంద్ర ప్రభుత్వం ఏ రకమైన పద్ధతి అవలంబిస్తుంది మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి అరుణ్ రామచంద్ర పిల్ల వాడు వీడు అప్రూవర్స్ అయ్యి రకరకాల ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు నిజానికి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్ ఎనఫ్ టు పుట్ కవిత బిహైండ్ ది బార్స్ ఎప్పుడైతే కవితకి ఈడీ నోటీసులు వచ్చినాయి అని అన్నదో ఈ ఈ తర్వాత ఇంకొక విషయం గమనించాలి ప్రజల అటెన్షన్ని ఒక ఇంపార్టెంట్ ఇష్యూ మీద కాన్సన్ట్రేట్ అయినప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికే ఈ కవితకు సంబంధించిన లిక్కర్స్ కానీ వాడుకుంటున్నారు సార్ ప్రజలందరూ మూకుమ్మడిగా కేసీఆర్ మీద కొట్లాడుతున్నప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని డెబ్బై శాతం మంది ప్రజలు నమ్ముతున్న దశలో మేము ఒకటి కాదు అని తంతుకలాగా ఒక ప్రక్రియ లాగా కొన్ని నోటీసులు ఇచ్చేసేసి ఏదో చేసినట్టుగా చేస్తున్నారు బట్ ది ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఈస్ బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఆర్ ది ట్విన్స్ సరే అరెస్ట్ కాదు అని ఇప్పుడు కాదు ఒక ఆరు నెలల క్రితమే నేను కేసు వేలు ఉండదా తక్కువ ఎందుకు అంటే ఇక మళ్ళా రాజకీయమైన పరిస్థితులు ఏమైనా విషమించేసేసి కేసీఆర్ కనుక ఒకవేళ కేంద్రానికి వ్యతిరేకంగా పోవడం అది ఇది చేస్తే అంటే ఈసారి గనక కేసీఆర్ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ ని దెబ్బ కొట్టే అవకాశం